సమాజానికి మంచి జరగాలి సమాజ హితం కోసం పని చేయాలి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎల్లప్పుడూ కూడా ప్రజలకు అండగా ఉండాలనే సిద్ధాంతం ప్రకారం తెలుగుదేశం పార్టీ పని చేస్తుంది తప్ప విమర్శలు చేసినప్పుడు అవన్నీ కూడా సమాధానం చెప్పుకునే చేతకానితనం వల్ల ఈ రోజు పూతుల పంచాంగానికి శ్రీకారం చుట్టారు వీళ్ళు నేను అడుగుతున్నా ఈ రోజు విద్వంసం జరిగిందా లేదా ప్రజా వేదిక ఎందుకు కూల్చారు సమాధానం చెప్పండి అది ప్రజాత్రం అవునా కాదా ఆ ప్రజా వేదిక కూల్చి ఇప్పటికి కూడా అక్కడ డెబ్రిస్ కూడా మీరు తీరేదంటే ఇది మీ యొక్క పైశాచిక ఆనందం కాకపోతే ఏదో మీరే చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది పోలవరం తెలుగు వారికి పోలవరం ఆ రోజు విభజన చట్టంలో పెట్టిన తర్వాత మనం అందరం కూడా ఆశించాం అప్పటికే పెండింగ్ ఉంది కోర్టులో డిస్ప్యూట్లు ఉన్నాయి మీ అందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే నేను ప్రమాణ స్వీకారం చేయకమనిపే ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పాం ఆ ఏడు మండలాలు ముంపుకురైన మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప ఈ పోలవరం రాదు మళ్ళా పెండింగ్ పడిపోతుంది కాబట్టి ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెప్పిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టక మునిపే ముందు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ఏడు మండలాలు మనకిచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు సోమవారం పోలవారంగా చేసుకుని ప్రతి సోమవారం వెళ్లి 71% పనులు పూర్తి చేశాం మీరేం చేశారు వచ్చి తగలబెట్టారు చట్టంలో చెప్పాను మీకు మీకు ఆలోచన లేదు సబ్జెక్ట్ తెలియదు నేర్చుకోండి అది సాధ్యం కాదు తెలుగుగంగ నీళ్లు ఇప్పుడే కూడా చెన్నైకి పోవడం లేదు అక్కడ పెడితే రావని ఆ రోజే చెప్పా ఈరోజు ఏమైంది మీరు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల కృష్ణా గోదావరి రెండు నదులు కూడా కేంద్ర ఆధీనంలోకి పోయినాయి ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాకపోతే ఏంటి మీరుంటారు మీరు వెళతారు మీరు శాశ్వతం కాదు రాష్ట్రం శాశ్వతం ఈరోజు ఒక కాలవదవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా తవ్వే పరిస్థితి లేదంటే రెండు ప్రాజెక్టులు ఆ రోజు మనం ఏం ఆలోచించాం పోలవరాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉండే నదులన్నీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం ఆ రోజు గోదావరి కృష్ణ అనుసంధానం చేశాం వంశధార పెన్న అనుసంధానానికి శ్రీకారం చుట్టాం ఈరోజు ఏమైనా అవన్నీ 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ ని 21 అన్నారు 22 అన్నారు ఇప్పుడు జరగవంటున్నారు దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకు ఉందా లేదా అని అడుగుతున్నా ఇది మీ జాగీరు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 కోట్ల ప్రజానీకు ఉన్నారు ఇక్కడ వాళ్ళ మనోభావాల ప్రకారం మీరు పనిచేయాలి తప్ప మాట్లాడితే ఎదురుదాడి చేయడం బూతులు తిట్టడం లేకపోతే మన మీద ఏదో కేసులు పెట్టడం తప్పుడు ప్రచారాలు చేయడం దీనికే పరిమితం అవుతున్నారు దీనికి ఎవ్వరూ భయపడరని చెప్పి హెచ్చరిస్తున్నా అమరావతి ఇప్పుడే చెప్పారు అమరావతిని ఒక రాజధానిగా చేసుకుని హైదరాబాద్ ఉంది నేను గర్వపడుతున్నా ఆ రోజు నేను ఇనిషియేట్ చేసిన ప్రాజెక్ట్ ని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొనసాగించారు అందుకే ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది ఈరోజు 180 కిలోమీటర్ల రింగ్ రోడ్ వేయాలని అవుటర్ రింగ్ రోడ్ అనుకుంటే దానికి వక్రీకరించి మాట్లాడతారా డబ్బుల ముఖ్యం కాదు డబ్బులు వస్తాయి సంపాదించే తెలివితేటలు ఉండాలి సంపద సృష్టించే ఆలోచన ఉండాలి మీకు ఆలోచన లేదు కాబట్టి 2 లక్షల కోట్ల రూపాయలు సంపద చేసే అమరావతిని సర్వనాశనం చేసి ప్రజల ఆస్తిని చాలా వరకు పోర్టులు ఉన్నాయి పోర్ట్ లెడ్ ఎకానమీ రావాలని ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వాలని చదువుకున్న యువతకు వేరే రాష్ట్రాలకు పోకుండా వేరే దేశాలకు పోకుండా ఇక్కడే ఉద్యోగాలు రావాలని మనం ఆలోచించాం అందుకే 16 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయులు చేశాం అవన్నీ వచ్చింటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి
తెలుగుదేశం పార్టీ హయాంలో 5 లక్షల మందికి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆ రోజు పెట్టి పనులైనాయి వాస్తవంగా అన్నీ వచ్చాయి అభివృద్ధి జరిగింది ఇది వాస్తవం కాదా మూడేళ్లలో ఏం చేశారు మీరు ఒక ఇండస్ట్రీ వచ్చిందా ఒకరికి ఉద్యోగం ఇచ్చారా సమాధానం చెప్పండి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా మీరు మేము పోరాడేది 5 కోట్ల ప్రజల కోసం పోరాడుతున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం మీరు బెదిరిస్తే భయపడడానికి ఇక్కడ ఎవరు లేరు ఇది తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఇది ఎంతో మంది మరిగి మాట్లాడారు మాట్లాడిన వాళ్ళే ఏ విధంగా తోక జాడించారో మనమే చూసాం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తా ఉంటే ఏంటి రోడ్లు ఎవరైనా ఈ రోడ్ల పైన జర్నీ చేసే పరిస్థితిలో ఉన్నారండి అభివృద్ధి చేశారంట సంక్షేమాన్ని చేస్తున్నారంట మనం అడ్డం పడుతున్నామంట ఎక్కడైనా రాష్ట్రంలో ఒక ఊరు నుంచి ఒక చిన్న టౌన్ కు రావాలన్నా జిల్లా హెడ్ క్వార్టర్ రావాలన్నా ఎంత భయంకరమైన నరక యాతనండి ఎవరు దీనికి కారణం రోడ్డు వ్యవస్థనే పూర్తిగా విధ్వంసం చేశారు ఎక్కడ కూడా అతనేళ్ళు చూపిస్తున్న సవాల్ చేస్తున్నా అందుకే క్వశ్చన్ చేస్తున్నా మాటలు చెప్పడం కాదు ఆ మాటలు చేస్తలో చూపించాల్సిన అవసరం ఉంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇంకో పక్క మనం చూసాం ఆరోగ్యం మొత్తం ఎత్తిపోయింది పడకేసింది ఒక పక్క కోవిడ్ ఇంకో పక్క మనం చూస్తా ఉంటే ఎక్కడ చూసినా హాస్పిటల్లో మందులు లేవు హాస్పిటల్ అన్ని భ్రష్టు పట్టించారు ఒక వినూత్న కార్యక్రమాన్ని ఆరోగ్య తీసుకొచ్చాం అనేక సంస్థలకు శ్రీకారం చుట్టాం ప్రతి ఒక్క హాస్పిటల్ ని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలో ఎలాంటి వస్తువులకు ఇవ్వాలో మనం ఇచ్చాం అలాంటివన్నీ ఇస్తే అన్నీ కూడా ఈరోజు దెబ్బతిన్నదా మీరు ఓకే మెరుగైన వ్యవస్థ తీసుకొచ్చారా కనీసం ఏజెన్సీ ఏరియాలు మీరు ఒకసారి చూస్తే మొబైల్ అంబులెన్స్లు కూడా తీసుకొచ్చాం ఈరోజు బూడిలు పట్టుకొని ప్రెగ్నెంట్ లేడీస్ మైళ్ళు తిరిగి తిరగడి మనుషులు మోసి అనాగరిక ప్రపంచాన్ని విసుకుపోయారంటే మీకు ఓట్లేసిన పాపానికి ఈరోజు వాళ్ళు అవసరపడే పరిస్థితికి వచ్చారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది 1000 రూపాయలు అన్నారు 1000 రూపాయల పైన ఉంటే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇస్తామని మాట్లాడారు మాట నిలబెట్టుకున్నారా మీరు అడగడానికి నాకు అధికారం లేదా చెప్పారా లేదా ఇప్పుడు చేస్తున్నారా మీరు చెప్పిన మాట మీద నిలబడకపోతే నిలబడే వరకు మిమ్మల్ని విమర్శించే హక్కు మాకుంది ప్రజల తరపున పోరాడతాను మరొకసారి హెచ్చరిస్తున్నా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారా మీరు పేద పిల్లల జీవితాలు నాశనం చేస్తారా మీరు నాడు నేడు అంటారు ఇంగ్లీషు భాష అంటారు కడా మధ్యాహ్న భోజనం కూడా పెట్టలేని అసమర్థం మీరు నాసిరకం భోజనం కుళ్ళిపోయిన కోడిగుడ్లు పిల్లలకు పౌష్టికాహారం లేకుండా ఇబ్బందులు వ్యవస్థలు భ్రష్టు పట్టిస్తే ఇలాంటి అనర్థాలు చాలా వస్తాయి అందుకే అప్పుడు చెప్తున్నాం 40-60 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది కష్టపడ్డారు వ్యవస్థల్ని స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేశాం ఇంప్రూవ్ చేసిన మెరుగైనటువంటి వ్యవస్థల కోసం శ్రీకారం చుట్టారు మీరేం చేశారు అన్ని వ్యవస్థల్ని కుప్పగించారు ఎక్కడ చూసినా విధ్వంసం చేసి ఇష్టానుసారంగా రిసీవ్ అసెంబ్లీ అంటే లెక్కలేదు లేదు కౌన్సిల్ అంటే లెక్కలేదు మాట తప్పారా లేదా మీరు అడుగుతున్నాను ఆరో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉందని లేసేటు కౌన్సిల్ అబాలిషన్ చేస్తా ఉన్న రెగ్యులర్ అన్నారు తీర్మానం పాస్ చేశారు ఇప్పుడు మళ్ళా మీకు మెజారిటీ వచ్చిందని తిరిగి తీర్మానం పెట్టి లేసేటు కౌన్సిల్ రద్దు మానుకున్నా ఉంటే సిగ్గనిపించదా మీకు ఇది రాజకీయం కాదని అడుగుతున్నాను రాజకీయాల్లో ఒకసారి ఒక పార్టీకి మెజారిటీ వస్తాయి వ్యవస్థలు శాశ్వతం ఆ విషయం కూడా తెలియకుండా ఇంగిత జ్ఞానం లేకుండా మీరు ప్రయత్నం చేసి
మొత్తం పోలీస్ వ్యవస్థ ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థ ఆల్ ఇండియా సర్వీసెస్ నిర్వీర్యం చేశారు ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు మీరు అనుకుంటున్నారు పోలీసులు కేసులు పెడితే భయపడతారని తప్పుడు కేసులు భయపడతారని ఒక స్థాయి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టినా భయపడరు ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో హెచ్చరిస్తున్నా భవిష్యత్తులో కమిషన్ వేస్తా ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్క వ్యక్తి శిక్షార్హుడై ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వదిలిపెట్టే సమస్య లేదు నేను ఒకటే కోరుతున్నా మేము చట్టాన్ని లోపలి పనిచేస్తాం చట్టాన్ని గౌరవిస్తాం పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వ అధినేతలు కానీ చట్టాన్ని అధికరించిన ఇష్ట ప్రకారం పనిచేస్తే ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈ జగన్ రెడ్డిని నమ్ముకుని అందరూ జరిగిపోయారు మీకు కూడా అదే గతి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గతంలో అదే జరిగింది నేను ఆ రోజు ఆ మాట చెప్పా ఈ రోజు చెప్తున్నా ఎవరైనా సరే ఇతను నమ్ముకుని ఇష్టానుసారంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే తప్పకుండా మీకు శిక్ష పడే పరిస్థితి వస్తుంది అది ఎప్పుడో మీరే చూస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా కనీసం జుడిషియల్ అంటే లెక్కలేదు మీడియా పైన 2430 తీసుకొస్తారా మీరు ఈరోజు కొన్ని మీకు వ్యతిరేకంగా ఉన్నారని మీడియాను ట్విస్ట్ చేయడం కోసం కేబుల్ టీవీలో ఉండేవిగా మీరు మీ టీవీ మీకు ఎక్కొచ్చింది రేపు తెలుగుదేశం వస్తే మీ టీవీ ఎక్కడ ఉంటుంది మీరు చేశావా అని ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది మీడియా ఉన్నారు బ్లూ మీడియా ఉంది రెచ్చిపోతున్నారు కొంతమంది మన మీటింగ్ చూపారు అది ఒక మీడియా దానికి ఒక విశ్వసనీయత ఇలాంటి దౌర్భాగ్యాలు చేసి ఒక విచిత్రమైన వాతావరణాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేసిన ఈ పార్టీ ఇలాంటి విధ్వంసాలు చేశారు అందుకే అడిగాను దీనికి సమాధానం చెప్పమన్నా నేను చెప్పింది కొన్ని మాత్రం ఇలాంటి విధ్వంసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇంట్లో పక్క మీరు చూస్తున్నారు పేదలకు ఎన్ని కష్టాలండి ఎందుకు పడాలండి కష్టాలు ప్రతి ఒక్కరికి ఎక్కడికక్కడ పన్నుల ధరలు ధరల పెరుగుదల ఇంట్లో పక్కన ఓటీఎస్ ఎప్పుడో కలెక్ట్ చేయడం ఇసుక దొరకకుండా పోవడం దొరికిన 5 రెట్లు దరపులు చేయడం నాసిరకం మద్యం అది తాగితే ఏమవుతుందో తెలియని పరిస్థితి మద్యపాన నిషేధం చెప్పింది ఈరోజు నువ్వు చేసే పనేంటి మద్యాన్ని పెంచి పోషిస్తావా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేస్తారా మీరు ఇది అడిగితే తప్ప డెఫినెట్ గా అడుగుతాం నిలదీస్తాం ఒక రోజునే 124 కోట్ల రూపాయలు నిల్వ చేసే మద్యాన్ని తాగించి మద్యపాన నిషేధం ఉంటావా భవిష్యత్తులో 20 సంవత్సరాలు మద్యం పైన తాకట్టు పెట్టి ఆ ఇన్కమ్ పే చేస్తామని అప్పు తీసుకొస్తారా దీన్ని అడిగితే తప్ప ఈ విషయానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకు లేదు సాక్షి జీతగారు గారు మాట్లాడాల్సింది మోసం చేసిన జగన్ రెడ్డి మాట్లాడాలి ధైర్యంతో చెప్పాలి ప్రజలకి ఆ రోజు నాకు తెలియకుండా ఆవి ఇచ్చాను ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది మద్యం ఆదాయం లేకపోతే నాకు ఆదాయమే లేదు కాబట్టి పెంచుకుంటా పోతానని చెప్పమని సవాల్ చెప్తున్నా ఈ ఒక్క విషయమే కాదు డ్రగ్స్ సిగ్గేస్తుంది చెప్పాలంటే ఈరోజు కూడా ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా ఎక్కడ గంజాయి పట్టుకున్నా దానికి మూలాలు ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ని విజయవాడని విశాఖపట్నం వస్తా ఉంటే మీకు బాధ అనిపిస్తుంది ఆ పోలీసులను అడుగుతున్నా ఏం చేశామని అడుగుతున్నా మా ఆఫీసును దాడి చేయొచ్చు మా ఇళ్లపై దాడి చేయొచ్చు వేరే రాష్ట్రాలు వచ్చినప్పుడు మీరు తల ఉంచుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రాష్ట్రానికి తెలుగు జాతి గౌరవం ఏమైంది దీనికి సమాధానం చెప్పిన అడుగుతున్నా ఆ రోజు మేము చేసిన తప్ప రైట్ ప్రజలు ఆలోచించాలి మేమేం చెప్పాం హీరోయిన్ గాని డ్రగ్స్ గాని గంజాయి గాని ఈ రాష్ట్రంలో వస్తున్నాయంటే కాదు అని మా మీద దాడి చేశారు ఎవరి కోసం పోరాడాలండి ప్రజల కోసం పోరాడాం
పోరాడితే పార్టీపై దాడి చేస్తారా? మీరు మీ దాడికి మేము భయపడిపోవాలా? ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. ఫార్వర్డ్ రేట్లు పెంచారు, రేపు మళ్ళా పెంచుతున్నారు, ఇప్పటికే 6 సార్లు పెంచారు, మళ్ళీ స్లాబ్ రేట్లు మార్చేశారు, రేట్లు మార్చారు, ఇష్టానుసారంగా మీటర్లకు మోటార్లకు మీటర్లు పెట్టారు, ఎక్కడికక్కడికి ఇల్లు చేయాలని అన్ని చేసే పరిస్థితికి వచ్చారు. హైయెస్ట్ రేట్ పెట్రోల్ డీజిల్ మన రాష్ట్రంలోనే. ఇండియా పక్కన మీరు చూస్తా ఉంటే ఎస్ఎన్షియల్ కమాటీస్ అన్ని కూడా 15% ఇన్ఫ్లేషన్ రేట్, ఎప్పుడూ లేని ధరలు, సంక్రాంతి కూడా చూసుకోలేని పరిస్థితి. ఇన్ని వేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు పేద వాళ్ళకు పంచాం కాబట్టి అప్పులు తీస్తున్నాను. నేను అడుగుతున్నా, మీరు తీసుకొచ్చింది 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, 3 లక్షల 14 వేల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. సమాధానం చెప్పమంటున్నాను. ఎంత సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు? బట్టలు కొట్టారు కదా, ఆ బట్టల నుండి పెట్టండి, ఎక్కడెక్కడ దొరుకుతారు, ఎంత దొరుకుతారు వాళ్ళ పేరు చెప్పండి. ఇవ్వండి లిస్టు, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఇచ్చారు, మొత్తం లెక్కలు ఖాళీ అయినా లేదా? సిఏజీ కూడా లెక్కలు వినకపోయారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను మోసం చేశారు. ఇప్పుడు సమాధానం చెప్పమని అడుగుతున్నా. వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయండి. మేము అడుగుతున్నాం పెంచిన ధరలు, ట్యాక్సేషన్ పెంచడం, అప్పులు వేయడం మీ సొంత ఖజానా కిందే. మీరు లూటీ చేశారు, ఆ డబ్బులన్నీ మీకు పోయినాయి. ఎక్కడో కనీసం ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఒప్పుకోకపోతే ఎందుకు ఆ లెక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎవరు జోబెళ్ళకపోతున్నాయని అడుగుతున్నాం. డిజిటలైజ్ ఎవరు మేనేజ్ చేస్తున్నా అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకు లేదా? అందుకే నేను ఇవన్నీ అడిగేది. ఇది సమాధానం చెప్పి అవసరమైతే ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయండి. ఆ వైట్ పేపర్లు ఇవన్నీ చెప్పండి, ప్రజల్లో డిబేట్ చేద్దాం, చర్చ చేద్దాం. ఏది వాస్తవో ఏది అవాస్తవో, ఎంత డబ్బులు దోపిడీ చేశారో ఇది ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం అది. ముమ్మాటికే నేను చెప్తున్నాను, అప్పు తీసుకొచ్చి ధరలు పెంచి పన్నులు పెంచి ఆ డబ్బులన్నీ మీ సొంత ఖజానా పోయి పెద్ద ఎత్తున సెంట్రలైజ్ కరెన్సీ ద్వారా లూటీ చేసే పరిస్థితులు వచ్చారు. ఈ విషయాన్ని కూడా మనం గట్టిగా ప్రజల్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇందులో పక్కన రాబోయే రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితి తలుచుకుంటే నాకు అర్థం కాదు. మొత్తం స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పైన దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే 36.5% అప్పగించారు. అంటే డెట్ సర్వీసింగ్కి 36.5% మనం చేసే పరిస్థితి వస్తే ఇంకా అప్పులు వడ్డీ మళ్ళా ఫర్దర్గా అప్పులు అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతున్నాం. ఎవరు కట్టాలి ఎన్ని? మళ్ళా కామన్ మ్యాన్ కట్టే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇవన్నీ కూడా మనం గట్టిగా ప్రజల తరఫున మాట్లాడతాం, సమాధానం చెప్పేవారు వదిలిపెట్టాలని చెప్పడం నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా అడుగుతున్నాను. నేను ఢిల్లీకి పోయొచ్చా, ప్రత్యేక హోదా ఏమైంది, పోలవరం ఏమైంది, రైల్వే జోన్ ఏమైంది, లేకపోతే విశాఖపట్నం స్టీల్ ఏమైంది? సమాధానం చెప్పే ధైర్యం మీకుందని అడుగుతున్నా. వస్తున్నారా ఆ ప్రాజెక్టులు, ఇస్తామన్నారా? ఏ సాధించారు మీరు? మేము చెప్పాం మొన్న కూడా, ఆ రోజు మీరు చెప్పారు రాజీనామా చేయమని. మెడలో నుంచి స్పెషల్ స్టైల్ ప్రత్యేక హోదా తెస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈరోజు మెడలు మంచిగా మీ మెడ వంచి ఈరోజు మీకు కావాల్సిన సొంత పనుల కోసం దాసోహం అనే పరిస్థితికి వచ్చా. అందుకే నేను అడుగుతున్నా, మీకు ధైర్యం ఉంటే పోరాడండి, సాధించండి, లేకపోతే క్షమాపణ చెప్పండి ప్రజానీకానికి. మేము మోసం చేశాం, మీరు ఒక మాట చెప్పారు, సిపిఎస్ విషయంలో ఒక మాట చెప్పారు. ఆ రోజు మేము అనుభవం లేదు. అవును, సాక్షిలో ఉండే గొప్పస్థాకి అనుభవం ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో. అనుభవం లేదు కాబట్టి మేము హామీ ఇచ్చాం,
एमचारू अद वार अला चूस एम चूस एम चार इच्छा इपड़की इपड़े आये ऊहं मडेट दाने केबी सबजक्ट मे मोसपया मोसपा प्रजल ने मोसम प्रजल के दया वंचार इधे वास्तव नेट चे आट निबान तब एपड़ो मट तपे मरुकसारी अंदर अवसर में चीले तप तपड़ी मोसम चीले इनारे इन अबद्धा चपारे विवेकानंद रि हत्य केस इन मटमा गुंडेपोट अंत हत्य ब्रेन बैठे मारणाधर तो हत्य के गुंडेपोट तो चलो अने साक्ष पेपर रास्ते चंद पे कनकर लेने मोसम से समर्थुना सामधान चुना को गुरी इधे नाटक का अमरावती पैन इन मोटे मार्चानी ओटीएस पैन इन मोटे माटी सीपीएस पैन कांप्रहेंस पेंशन स्कीम कमी यह प्रभुत् अंदर मोसम रोसम रूल ने मोसम अदेवर अग्रिकल्चर लेबर ने गाने कंस्ट्रक्षन लेबर ने गाने मत दगा पैस्थिचार महिल की प्रत्येक डाक्टर उम्मीद मोसम पैस्थिचार उद्योगस्थल पीआरसी नटेटे पैस्थिचार जीता पैस्थिचार युवत जॉब क्यार अंदर उद्योग असल जॉब क्यार उद्योग जॉब प्लस क्यार पैस्थिचार वीट की सामधान चुना काट्राक्टर्स वालू पिछगा पैस्थिचार पिछाटन चे पैस्थिचार एवरना हापी अंक एस एस बीसी मैनारटी इंका मिगन अग्रवर्ण टापी वैश्य यानी ब्राह्मणु अंदर की आ रोज प्रत्येक बडजेट वृत्तिपर मैं आधार पेदवा पेदवार अभी कार्यक्रम की प्रत्येक बडजेटे अवीड पैदा रूपये पटारा रूपये इच्छारावर की चपंडी एसना सर रूपये इच्छारे अड़ना सामधान चपमन चुप्तना गर्वदेश पार्टी षड्यूल कुणाल पेदेश प्रभुदेश पार्टी अदेगा वन वर्ग के फस्ट टाइम दी स्पेषल मन बजेट सप्ला अन्नी वर्ग की कड़ा चूस्ते मन आधुनिक पनीमुट गोडन अवी चये विधि का चलने पिल को सैकिल आ सैकिल प्रभुत् डबूल तो इच्छा सैकिल मत तुपे अवी पड़ी रात मन अ తెలుగుదేశం పార్టీ చేసింది కాబట్టి ఇది ఇస్తే తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది కాబట్టి దీన్ని నాశనం చేయాలి ఒకే ధ్యేయం విధ్వంసం ఒకే ఆలోచన ఏమైనా పర్వాలేదు కానీ తెలుగుదేశానికి పేరు రాకూడదు ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీకి పేరు లేకుండా చేయడానికి మిమ్మల్ని మీకు కాదు మిమ్మల్ని పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుంది పేదవాళ్ళ గుండెల్లో ఉంటుంది అది నేను చేసిన పనులు ఒకటే ఆలోచించాం ప్రతి ఒక్క వర్గాన్ని ఇప్పుడే చాలా మంది మాట్లాడారు కాస్ట్ రీజన్ కూడా మాట్లాడుకున్నాం మన ఆలోచన ఎస్సీలు ఉన్నారు మావా ఉన్నారు మాదిగా ఉన్నారు పెళ్లి ఉన్నారు అందరికీ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ పేదవాడు ఉంటే
ఆ పేదవాన్ని ఏ విధంగా పైకి తేవాలని విద్య దగ్గర నుంచి ఆరోగ్యం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం కడాన ఎస్సులకు భూములు కూడా కొనుగోలు చేయించిన కనుక తెలుగుదేశం పార్టీది మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రోజు పెట్ట రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ ఎంతో మంది ప్రమోట్ చేసిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా తప్పకుండా ఎస్సీలకు అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న బీసీలకి తోడుగా ఉంటాం 133 కులాలకు హామీ ఇస్తున్న తప్పకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు జరిగిన అన్యాయాన్ని సరిచేసే బాధ్యత భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని నిర్మూల వర్గాలందరికీ హామీ ఇస్తున్నా వీళ్ళే కాదు మైనారిటీ సోదరులు ఏం తప్పు చేశారండి ఓట్లు వేసిందా మదర్సా స్కూల్ పైన పోతారా మీరు మీకు మానవత్వం ఉందని అడుగుతున్నా అంటే ఎవరైనా మిమ్మల్ని ఒక మాట విమర్శిస్తే భరించగలరా వాళ్ళ ఆస్తులు పైన పడతారా వాళ్ళు చంపేస్తారా మీరు వాళ్ళ పైన దాడులు చేస్తారా మీరు తప్పుడు కేసులు పెడతారా మీరు అంటే అధికారం శాశ్వతం అనుకుంటున్నారా మీరు అంటే మీ మీద కేసులు ఉన్నాయి కదా అందరి పైన కేసులు పెట్టాలనుకుంటున్నారా మీరు తప్పు చేశారు ఇక్కడ కూడా తప్పు చేయలే మీరు ఎక్కడ కూడా తప్పును కనిపెట్టే శక్తి కూడా మీకు లేదు కావాలని తప్పుడు కేసులు పెట్టినా రాసుకోవచ్చు కానీ ఆ తప్పుడు కేసులు ఏమి నిలబడవు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి రాజశేఖర్ 27 కేసులు వేసి 5 ఏళ్ల తర్వాత ఏమీ చేయలేకపోయాడంటే అది తెలుగుదేశం పార్టీ నిబద్ధత విశ్వసనీయత ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాన్ని మీ పైశాచిక ఆనందం కోసం ఇప్పటికీ కేసులు పెట్టాం ఇంకా 4 కేసులు పెడతాం పెడితే ఏమవుతుంది అంటే భయపడి పారిపోవాలని అలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక మాట చెప్పాను 5 కోట్ల మంది ప్రజలకు అండగా ఉందాం ఇందులో కులాల వారిగా ప్రాంతాల వారిగా మతాల వారిగా చారిత్రక కారణాల వల్ల కొంతమంది ఎదుర్కొని ఉన్నారు వాళ్ళకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ అండగా నిలబడబోయేది తెలుగుదేశం పార్టీ ఈ విషయం గ్రామ గ్రామంలో చెప్పమని మిమ్మల్ని కోరుతున్నా ఎలా ప్రజల్లోకి చైతన్యవంతం చేద్దాం ఒక నమ్మకాన్ని కల్పిద్దాం నాయకత్వాన్ని ఇద్దాం ఎక్కడికక్కడ నాయకత్వాన్ని ఇచ్చి చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక సంఘటన శక్తిగా తయారు చేయాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి 5 కోట్ల ప్రజల భవిష్యత్తును కాపాడే గురుతరమైన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది 42గా చేశాం ఈ రోజు కూడా మనం ఏదో అందరి పడిపోయి జరిగే నష్టాన్ని పేరు చేసుకుంటూ మనం నిమ్మకుండిపోకుండా కాదు మనకు ఒక బాధ్యత ఉంది పోరాడదాం న్యాయం చేసే వరకు అండగా ఉండవలసిన అవసరం ఉంది చెప్పడం మీకు తెలియజేస్తున్నా ఒక మంచి రాష్ట్రం మీ కళ్ళకన్నా 2022కి 3 అగ్రరాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలని 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి ఆంధ్రప్రదేశ్ అని అదే మార్గం అభివృద్ధి కాకుండా హ్యాపీనెస్ ఇండెక్స్ కింద కూడా నెంబర్ 1 గా ఉండాలని మేము ఆలోచించాం హైదరాబాద్ లో విజన్ 2020 తయారు చేశాం ఒకసారి చదువుకోండి వీళ్ళు మాట్లాడుతున్నారు గిర్రలని లేకుంటే ఎక్కడికక్కడ గ్రాఫిక్స్ అని ఆ రోజు అవుటర్ రింగ్ రోడ్డు గ్రాఫిక్ హైదరాబాద్ లో ఈ రోజు 8 లేన్ రోడ్డు తెలుసా మీకది ఎక్కడ పనిచేస్తున్నారు మీరు నేను అడుగుతున్నా మీకు అవగాహన ఉందని అడుగుతా అదే మరి వేసారు హైదరాబాద్ చుట్టూరు 162 కిలోమీటర్లు గిర్రగేసి సర్వే చేపించి అది నిజం చేసిన గర్వ తెలుగుదేశం పార్టీ లేదు కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది విజన్ అంటే మాటలు చెప్పడం కాదు రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం కాదు ఒక పద్ధతి ఉండాలి ఈ రాష్ట్రానికి ఏం కొరత అయింది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనకు పట్టింది వైసీపీ గ్రహణం ఈ గ్రహణం పట్టింది కరోనా వారిగా వైసీపీ వైరస్ వచ్చింది ఆ వైరస్ ని
बाबू बाध्यता शक्ति पार्टी की उ विषय गुर्तवा अवसर डैमेज जी इंका जो अना पोरा प्रजा अंदा यह राष्ट्र पोर्ना नदी ब्रह्मा पे प्रधान बंगार बंटे पटल बंटे भूमि अभी उन्ई इंटे राष्ट्र एक्को वन पैस्थ विद्य मूडो स्थान इनो स्थान पद्धव स्थान हेपे इन मुफ्ई अंटे परपाल तीयासा अवसर माटाते विमर्शिस्ट मैं अड़का डाक्युमेंट चूप्त मैं रास्क डाक्युमेंट का गवर्नमेंट आफ् इंडिया पब्लिसाइज डाक्युमेंट लेकिन रेग्युलेटर अथारिटी इनफर्मेस लेकिन पब्लिसाइज इनफर्मेस समाधान चपा प्रयत्ता विषय गुर्तपेवा अवसर अंकने मन अंदर विषय गुर्तपेवा अवसर मन समस्या मन कार्याचरण चार स्पष्ट तेलुगुदेश पार्टी कार्यकर्त का राष्ट्र मौल मौल प्रति आलोचा अवसर मुफ रेल पालन मी जीवन मारपचिंद जीवन प्रमाण आदा खर्चु बेरे वेक बात प्रति अवसर नावे स्कूल पंपे पिजल बारा मुझे चलोकंटे बार प्रवेट हास्पल पे मुझे मंद बने बेरे अवसर अंके तरफ मैं पोरा कलस्ते दुर्मारा की विध्वंसा की अड्क कटे पैस्थी वेयपोते इंका नष्ट वस्तु आ विषय प्रति आषय प्रजल मन चपा अवसर अंके पार्टी स्ट्रांग उ संस्थागत विषय मन श्रद्धि ने ग्राम कमिटी वार्ड कमिटी यह ने पद पूर्ति चेयर तुम पर्सेंट ग्राम कमिटी उ मंडल कमिटी टाउन कमिटी इर्सेंट उवन मन पूर्ति अवसर अदे समय पूर्ति मन इलेक्शन मैनेजमेंट वोटर्स मैनेजमेंट क्लस्टर कमिटी यूनिट कमिटी बूथ कमिटी वोटक व्यक्ति मन पेकोनी प्रजा को नित्यम सत्संधाकोनी वाल कष्ट नष्ट मन तू वालसंधान कावाल अंदा निवाली वास्तवा चपाली ये राष्ट्र में एम जो वाल रिमेन चाहिए बाध्यता गुर्त बाध्यता मन अंदर पैन ने वैएस कांग्रेस नायक भय लेकिन सामधान चपंटी प्रजास्वाम्य प्रजास्वाम्य अगे हक प्रतिपक्ष प्रजास्वाम्य नष्ट व्यक्ति प्रश्न हक सपे बाध्यता प्रभुत् अंतका पेशेंट उ तप एवरना अड़ते वाल पैन दाड़ा वाल नोट मूसे कुदर अंदर तिबाटे वो पारी कायजे विषय गुर्तवा अवसर इन मन एप्रिई रूम टाइम पेको अन्नी निजर्गा कमिटी वेवा अवसर समर्थवंत व्यक्त ప్రజల్లో పలుకుండే కార్యకర్తల్ని ప్రజలతో మమేకమైన వారిని ప్రజలకు అండగా నిలబడగలిగిన వారిని మనం గుర్తించి రైట్ మ్యాన్ ని రైట్ పొజిషన్ లో మనం పెట్టాలి రెండు నెలల టైంలో ఇది పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఇవాళ ఒక
పార్లమెంట్ కమిటీలో ఇస్తున్నాం కొంతమంది ప్రొఫెషనల్స్ ఇచ్చారు రామకృష్ణ గారు ఇచ్చారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ కూడా ఇస్తుంటా బాగుంటుందని చెప్పారు తప్పకుండా జిల్లా వారీగా 13 జిల్లాలకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ కూడా పెట్టుకొని పక్కపక్క పార్లమెంట్ కమిటీ పనిచేస్తుంది జిల్లా కమిటీని కూడా మనం ఇచ్చేద్దామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ పని కూడా స్వీకారం చేస్తాం ఇంకొక ప్రకారం ఈ నెల మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పద్ధతి 18th పద్ధతి ఆ రోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో మెగా బ్లడ్ బ్యాంక్ కూడా బ్లడ్ కలెక్షన్ కోసం ముందుకు పోదాం అదే సమయంలో మన అందరినీ ఉత్సాహపరిచి పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమాలు జరుపుకునే బాధ్యత తీసుకుందాం ఆ రోజునే మనం మెంబర్షిప్ కూడా ప్రారంభం స్టార్ట్ చేద్దాం మొత్తం 2 ఏళ్ళు టైం పెట్టుకుని కనీసం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చింది వెనక్కి తీసిపోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు నాయకులంతా కూడా గొంతు చించుకుంటున్నారు నేను నిర్దిష్టంగా కొన్ని సమస్యలు అడిగా నేను కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాను నేను కూడా బూతులు తిట్టాలంటే తిట్టించాలంటే ఇంకా తిట్టించగలుగుతాం కానీ అది నా వల్ల కాదు అది నేను నేర్చుకున్న విద్య కాదు నేను రాజకీయాలకు వచ్చింది సమాజానికి మంచి జరగాలి సమాజ హితం కోసం పనిచేయాలి ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎల్లప్పుడూ కూడా ప్రజలకు అండగా ఉండాలనే సిద్ధాంతం ప్రకారం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది తప్ప విమర్శలు చేసినప్పుడు అవన్నీ కూడా సమాధానం చెప్పుకునే చేతగానితనం వల్ల ఈరోజు భూతుల పంచాంగానికి శ్రీకారం చుట్టారు వీళ్ళు నేను అడుగుతున్నా ఈరోజు విధ్వంసం జరిగిందా లేదా ప్రజా వేదిక ఎందుకు కూల్చా సమాధానం చెప్పండి అది ప్రజాధనం కాదా ఆ ప్రజా మనం అధ్యయనం చేయడం మనం ఎన్ని తీసుకొని ముందుకు పోవడం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సమస్యల పైన పోరాడే పార్టీ అసెంబ్లీ వీళ్ళు పెట్టరు అసెంబ్లీలో చర్చించరు ఒకవేళ అసెంబ్లీ పెట్టినా భూత పంచాంగం తప్ప వీళ్ళకి మాట్లాడేది తెలియని చరిత్రహీనులు వీళ్ళు నేను ఎప్పుడైనా గట్టిగా మాట్లాడినా గట్టిగా మాట్లాడతాను అసత్యంగా మాట్లాడతాను తప్ప నా జీవితం ఎప్పుడు భూతులు మాట్లాడను వీళ్ళు నోరు తెరిస్తే భూతులు వీళ్ళు మనుషుల పశువుల నాకైతే అర్థం కావడం లేదు కానీ ఒకసారి బాగా కంపనం పుడుతుంది కానీ ఎలాంటి వారితో రాజకీయం చేయాలని కానీ ప్రజల కోసం తప్పదు అందుకే మనం పోరాడవలసిన అవసరం అని చెప్పడం మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తే ఎక్కడికక్కడ మనం అందరం కూడా స్థానిక ఇష్యూస్ కూడా టేకప్ చేయాలి అది కూడా చర్చించాం స్థానిక సమస్యల మీద ఐడెంటిఫై చేసి ఆ స్థానిక సమస్యల పైన ఒక అడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అని ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర సమస్యల్ని దాంతో అధ్యయనం చేసుకోవాలి రెండు కలిపి మనం ఎక్కడికక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పై నుంచి కింది వరకు కుంభకోణాల మయం భూగర్భ ఖనిజ సంపద మొత్తం దోచేశారు ఇప్పుడు వచ్చేవారు కానీ పంచభూతాలను మొత్తం దోచుకున్నారు ఏమి మిగిలిన భూమి మీద ఉండే మట్టి మామూలుగా చూస్తే కడాన పోలవరం కాలువ తీస్తే మనం ఆ కాలువల్లో ఉండే మొరంగు తీసుకెళ్లిపోతున్నారు కొన్ని వందల లారీల రాత్రుల్లో మట్టిని తీసుకెళ్తున్నాయి మొరంగుని కొన్ని వందల లారీల రాత్రుల్లో పొగులు ఇక్కడి వేరే రాష్ట్రానికి ఇసుకు తీసుకెళ్లిపోతున్నాయి అదే మరి గ్రనైట్ మొత్తం రాష్ట్రం అంతా ఊరగొట్టేశారు అదే మరి ఖనిజ సంపద మొత్తం దోచుకున్నారు కడాలు అన్ని మిగిలిపోయి గంజాయి పంట పండించి అది కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చారు ఇందులో పక్క శాండలు ఉంటుంటే దాన్ని కూడా స్మగ్లింగ్ చేసి కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ అడిగితే దాడి చేస్తూ ఉంటారు
इनको पक भूमि लैंड अक्विजिशन पेर पी पेदवा इंटर जागा अद स्का दा तो सामान माला नरेगा डबूलि मैं अदो कुंभकोण इलावी लोकल का चारा इश्यूस मन वो चारा मंदिर प्रयत्न चार प्रयत्न रामकृष्णा रनपति चंद्रमोहन रेलूर अंदर प्रयत्न अक्रे कदा महाकांस ग्रेनेट इष्टानुसार भयर वस्तार वीलू पटकता अने भये प्रगा वे अधिकार यंत्रांग मतलब स्वतंत्रे पैस्थिचार अराचका ऊरकने पैस्थिंद इष्टानुसार पैस्थिचार मैं टेकअप माला नेक्स्ट मीटिंग करोना विषय अवसर करोना कंटे मीचि जगन वायरस इंका डेंजरस वायरस समर्थवंत एने मन मुझे करोना निबंधन रूल्स मन पाटिदा अंदर बूस्टर डोज अदे मन का एक्क निबंधन प्रकार मन मास्क इवन पे अदे समय में करोना निबंधन पाटिस्ट प्रजा प्रजल्लो चैतन्यम समस्या पैन राजनी पोराटा दी मेरंदर मुझे रावा मरुकसारी को एजेंडा चूसर मोटमोदारी मन चार विषया उदय ना सायंत्र चर्चा पार्टी की और डायरेक्शन दश दिशा निर्देश दी अंदर तोचा तपक क्षेत्रस्थाई अमल को पनचे मरुकसार को आशिस्तू अंदर की नमस्कार जय हिंद जय तेलुगुदेश धन्यवाद सर स्फूर्तिदायक सदेश कृतज्ञता।